ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్. ఈరోజు ఏంటి అంటే మన ఇంట్లో బొరుగుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాము. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అంటే పెప్పర్ పౌడర్, 1/2 లెమన్ అండ్ సాయి పప్పు 2 or 3 స్పూన్స్ అండ్ వేసిన పప్పుల్ని నేను ఏంచి పొట్టు తీసేసానమాట. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక నేనైతే 4-5 మెంబర్స్కి 2 ఉల్లిపాయలు నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట, చిన్నవి. మీ ఇంట్లో పెద్ద ఉంటే ఒక 2 తీసుకోండి 4 or 5 మెంబర్స్కి. సపోజ్ ఒక 5-6 మెంబర్స్కి అయితే మీరు ఒక పెద్ద ఒక 3 or 4 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కడిగి. ఓకేనా? దానికి కొంచెం ఆయిల్ అండ్ బొరుగులు. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసేద్దాం. ఆనియన్స్ని వేసిన తర్వాత దాంట్లో సాయి పప్పు వేద్దాం. ఆ తర్వాత మనం వేయించుకున్న వేసిన పప్పులు పొట్టి తీసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అండ్ ఆ తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం పౌడర్, పెప్పర్, ఈ 3 వేసేసుకుందాం. అండ్ ఆ తర్వాత మనము దీంట్లో కొంచెం ఆయిల్, చూడండి ఏ లెక్కన చూపిస్తున్నామంటే ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మన బొరుగులు ఉన్నాయి కదా, దాన్ని వేసేసుకుందాం. బొరుగులను యాడ్ చేసుకుందాం. బొరుగులను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కింద ఉన్న మనం తయారు చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా ఉప్పు, కారం అవన్నీ. ఆ తర్వాత దీంట్లో మనం కొత్తిమీర తీసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకున్న దాంట్లో మనం 1/2 చూపించాను కదా ఇందాక, 1/2 నిమ్మకాయ గిన్నె లేకుండా పెంచేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అది బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ ప్లేటనా, ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్లోనే ఏదో ఒకటి తీసుకొని దీని మీద ఇలా పెట్టేసి మనము ఈ విధంగా దాన్ని అనాలి అనమాట. క్లయింట్ తర్వాత ఇప్పుడు తీసేద్దాం. ఇట్లా ఎందుకు చేయాలి అంటే చెప్తానండి. మన కింద బాగాన మనం వేసిన పప్పులు అవన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం, అదన్నీ మనకి పైకి పడుతుంది అన్నమాట. అందుకని ఆ విధంగా చేసుకుంటాం అన్నమాట. ఓకే చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బొరుగుల మిక్చర్. ఇలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.